లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ రేపు కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గతంలో బీజేపీ 10 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలతో బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. మరోవైపు పార్టీలో చేరే వాళ్లపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో దాదాపు 10 సీట్లు గెలుచుకునేటందుకు బీజేపీ పార్టీ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. దానిలో భాగంగా పలు కమిటీలని కూడా వేసింది. ప్రధానంగా 10 కమిటీలు రూపొందించింది. ఈ 10 కమిటీలలో కిషన్ రెడ్డితో పాటు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కూడా పాల్గొంటారు. అయితే ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు పార్టీ కార్యాలయంలో 7-8 తేదీలలో. అలాగే దానితో పాటు ఇంకా అభ్యర్థుల కసరత్తు కూడా తీవ్రంగా కొనసాగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మనం ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్ నుండి గడిచిన చాలా సార్లు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నేత పైన పోటీ చేసిన ఇటు భగవంతరావు గానీ, అలాగే కొత్తగా మాధవి లత అని చెప్పి విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ ఆమెతో పాటు తాజాగా తెరపైకి వస్తుంది. రాజా సింగ్ ని కూడా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీలో నిలపాలని, అలా నిలిపి మొత్తం హిందూ ఓటర్లందరినీ కూడా ఆకర్షించే విధంగా రాజా సింగ్ పై కూడా తెరపైకి వస్తుంది. కానీ ఇంకా మనకి పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తిగా విశ్వసనీయ సమాచారం మేరకు రాజా సింగ్ పేరు కూడా కన్సిడర్ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అది ఇంకా ధృవీకరించబడలేదు. కాకపోతే ఈ కీలక సమావేశాలలో ప్రధానంగా ఏంటంటే పార్టీలో మళ్లీ చేరికలపై దృష్టి పెట్టాలి, మళ్లీ క్యాడర్ ని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. అయితే ఈ కమిటీలలో 10 కమిటీలలో ఏర్పాటు చేసిన వాటిలలో బండి సంజయ్, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. అయితే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ముందుకు పోవాలని ఇటు బీజేపీ డిసైడ్ అయింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ సమావేశాలలో ఏంటంటే అటు తరుణ్ చుగ్ గాని, సునీల్ బన్సల్ గాని గత నెల అమిత్ షా ఇక్కడికి వచ్చి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలకు మార్గనిర్దేశం చేసిన వెళ్లిన విషయం తెలిసింది. అయితే దానిలో భాగంగా ఇకపై నుంచి కూడా అందరూ కలిసి పనిచేయాలి, కలిసికట్టుగా. మెయిన్ ఫోకస్ ఏంటంటే 10 సీట్ల పైనే గెలుచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అనేది ఒక దృఢ సంకల్పంతో బీజేపీ అధిష్టానంతో పాటు ఇక్కడ లోకల్ లీడర్లు కూడా ఉన్నారు. కాకపోతే అభ్యర్థుల ఎంపిక పైనే మనం ముందుగా అనుకున్నట్టు చాలా తీవ్ర పోటీ నెలకొనింది. సో అభ్యర్థుల ఎంపిక కూడా కొద్దిగా కసరత్తుగా మారింది. ప్రస్తుతానికి దాదాపు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 60% మంది అభ్యర్థుల ఎంపిక అయిపోయింది. ఆల్రెడీ అమిత్ షా కూడా గత నోవాటెల్ హోటల్ లో జరిగిన సమావేశంలో కూడా క్లియర్ గా చెప్పారు, సిట్టింగ్ ఎంపీలకే ఇప్పుడు టికెట్ ఇస్తున్నాము, మిగతా వాటికి రేసు గుర్రాలని గెలిచే గుర్రాలనే రేస్ లో పెట్టాలి అని కూడా తెలిపినట్టు మనకు మనం చర్చించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరిగే సమావేశాలు మాత్రం చాలా కీలకం కాబోతున్నాయి. ఎవరెవరిని ఎవరు ఏ విధంగా సమన్వయం చేయాలి, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా ఎలా పార్టిసిపేట్ చేయాలి, అలాగే ఎన్నికల వ్యూహానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అటు మనకు కొన్ని ఖమ్మం కానీ నల్గొండ కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కి కంచుకోటగా ఈ 2 జిల్లాలు ఉన్నాయి. దానితో పాటు మహబూబ్ నగర్ కూడా ఇక్కడ సరైన అభ్యర్థులను నిలబెట్టాలి, మంచి క్యాండిడేట్లని నిలబెట్టాలి అనేది ఒక వ్యూహం లో భాగంగా ఈ 2 రోజులలో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు నిర్వహించిన అనంతరము మనకు ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది, క్లియర్ గా అభ్యర్థులు ఎవరెవరు అనేది మాత్రం మనకి 2-3 రోజులలో ఈ సమావేశాల ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే గత లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా 10 గెలుచుకోవాలని కూతలాడుతుంది, అలా భావిస్తుంది. అంటే ఏ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు? ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇక్కడ నిజామాబాద్ లో కూడా బీజేపీకి మంచి అభ్యర్థులు ఉన్నారు, ఆదిలాబాద్ లో కూడా మంచి అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్ లో కూడా తాంచ్ హిందూ ఓటు బ్యాంక్ ఉంది, రైట్ స్వింగ్ ఎక్కువ ఉంటారు. అయితే మన గతంలో కూడా పలుమార్లు ఇక్కడ బాయింతాలో జరిగిన అల్లర్లు కానీ ఇవన్నీ కానీ కంప్లీట్ గా ఇటు ఓటు గత ప్రభుత్వంలో జరిగిన అల్లర్లలో కానీ ఇటు సైడ్ హిందూ రైట్ స్వింగ్ అంతా ఇప్పుడు బీజేపీకి షిఫ్ట్ అయ్యారు ఓటు. మనకి ప్రధానంగా ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్ మాత్రం బీజేపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయింది. కాకపోతే ఇక్కడ అభ్యర్థుల మధ్యన తీవ్ర పోటీ నెలకొనుంది. ఇప్పుడు కొత్తగా నిజామాబాద్ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ పై పేరు తెరపైకి వస్తుంది నిజామాబాద్ ఎంపీగా. అటు ధర్మపురి అరవింద్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు అల్జాపూర్ శ్రీనివాస్ కూడా
పేర్లో వస్తున్నారు. ఇలాగా ప్రధానంగా ఏంటంటే అభ్యర్థుల మధ్య తీవ్రంగా పోటీ ఉంది. అయితే ఈ అభ్యర్థులందరూ కూడా చాలా ఫెమిలియర్ గా ఉన్నారు, స్థానికంగా వాళ్ళకి కాస్త ఓటు బ్యాంక్ ఉంది, క్యాడర్ కూడా ఉంది. సో దీనిపైన ప్రధానంగా ఇప్పుడు కసరత్తులు నిర్వహిస్తున్నారు సందీప్. శ్రీచరణ్, కొన్ని చోట్ల ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది, అక్కడ బీజేపీ ఎలాంటి ప్రభావం చూపుతుంది, అంటే ఆ సీట్లను ఎలా భర్తీ చేస్తారు? అదే మనం ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మెదక్ దాదాపు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీలో ఏం చెప్తున్నారంటే మెదక్ రఘునందన్ రావు పేరు ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఆయన క్లోజ్ ఎయిడ్స్ దగ్గర వర్గీయులు కూడా చెబుతున్నారు రఘునందన్ రావుకే టికెట్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు. కానీ ఇప్పుడు మల్కాజ్గిరికి చూసుకుంటే మనము మల్కాజ్గిరి నుండి అటు ఈటల రాజేందర్ టికెట్ ఆశిస్తున్నారని చెప్పి, అలాగే ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వ్యక్తి దాదాపు రెండు తరాలుగా వాళ్ళ కుటుంబం అంతా హరీష్ రెడ్డి అనే పేరు తెరపైకి వస్తుంది. హరీష్ రెడ్డి స్వతహా అడ్వకేట్ మంచి విద్యావంతుడు, వాళ్ళ వైఫ్ ని కూడా కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కార్పొరేటర్ గా ఎన్నికలలో నిలబెట్టారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ సడన్ గా ఆల్ సడన్ గా స్క్రీన్ పైకి హరీష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి. అది ఇప్పుడు క్రైటీరియా ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో పాటు స్థానికంగా అక్కడ కమ్యూనిటీ ఆస్పెక్ట్ లో సామాజిక వర్గాల బేస్ గా టికెట్లు ఇవ్వాలనే చర్చనైతే ప్రస్తుతానికి బీజేపీలో నడుస్తుంది. మల్కాజ్గిరి చూస్తే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలలో అదొకటి. సో ఇది చాలా పెద్ద నియోజకవర్గమైన ఈ పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో ప్రధానంగా ఎవరిని ఎన్నిక చేయాలని ఎంపీ టికెట్ ఇవ్వాలనేది బీజేపీ హైకమాండ్ తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. దాంట్లో మనం ఉన్నట్టు మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, హరీష్ రెడ్డి, అలాగే మురళీధర్ రావు కూడా ట్రై చేస్తున్నారు అని చెప్పి ఒక వాదన అయితే బలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇటు మన జైరాబాద్ కి చూసుకుంటే అటు మనము ఆచార్య గాని ఇటు జైరాబాద్ నుండి అడ్వకేట్ రచనారెడ్డితో పాటు ఇలా పలువురు తీవ్రంగా పోటీ సంగప్ప కూడా ట్రై చేస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారము. అయితే నల్గొండకు సంబంధించిన మాత్రము ప్రస్తుతానికైతే ఉన్న క్యాండిడేట్ లో అధికారిక ప్రతినిధిగా ఉన్న సునీతారెడ్డి, గడ్డం సునీతారెడ్డి పేరే ప్రధానంగా వినిపిస్తుంది. గడ్డం సునీతారెడ్డి స్వతహా ఒక రైతు బిడ్డగా చిన్న స్థాయి నుండి ఎదిగి తను గతంలో బ్యాంకర్ గా పనిచేసింది, బ్యాంక్ మేనేజర్ గా, తర్వాత తను అడ్వకేట్ లా కూడా చదువుకున్నారు. ఇండిపెండెంట్ ఇండస్ట్రీస్ కి ఆయన డైరెక్టర్ కూడా వర్క్ చేశారు, ఢిల్లీలో వర్క్ చేశారు, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా వర్క్ చేశారు. ప్రస్తుతానికి బీజేపీ పార్టీ వర్గాల్లో చర్చించుకున్నట్టు ఏంటంటే నల్గొండ నుండి ఆమెకి కాస్త రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఆమెకు అటు మునుగోడు కానీ ఇటు నాగార్జున సాగర్ నుండి ఆమెకి ఒక స్టాన్స్ ఓటు బ్యాంక్ ఉంది, సపోర్ట్ కూడా ఉంది అనేది. దాంతోపాటు హుజూర్ నగర్ కూడా సపోర్టివ్ గా ఉన్నట్టు ఆమె అంతర్గతంగా తమ వర్గీయులతో చర్చించుకుంటున్నట్టు మనకు ఉన్న సమాచారము. అయితే ఈ టికెట్ల విషయానికి మాత్రం ఇంకా ఒక కొదిక్కి అయితే రాలేదు, కానీ సునీతారెడ్డి అధికారిక ప్రతినిధి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 80% నల్గొండ సీటు నాకే వస్తుంది అని ఆమె ఆశిస్తున్నట్టు మనకు సమాచారము. అలాగే మహబూబ్ నగర్ చూసుకుంటే మనం ఇక్కడ జితేందర్ రెడ్డి, గల్లా అరుణ వీళ్ళు చూస్తే సీనియర్ మోస్ట్ నాయకులు, గతంలో కాంగ్రెస్ లో డికే అరుణ మంత్రిగా కూడా పనిచేశారు, చాలా పట్టు ఉంది, గద్వాల నుండి పోటీ చేస్తారనే సమాచారం ఉంది. అయితే జితేందర్ రెడ్డి ఇప్పుడు అడ్జస్ట్ అవుతారా లేకపోతే గల్లా అరుణక అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. అయితే ఒక వార్తన అయితే నడుస్తుంది, గతంలో డికే అరుణకి ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ అయితే వద్దు, నేను ఎంపీగా పోటీ చేస్తానని దానిలో అండర్స్టాండింగ్ లో భాగంగానే ఇప్పుడు డికే అరుణకి ఎంపీ సీట్ ఇస్తారా అనేది కూడా ఒక చర్చనైతే నడుస్తుంది సందీప్. శ్రీచరణ్, అంటే ఈ సమావేశాల వల్ల బీజేపీకి కొంత ఊపు వస్తుంది అనుకోవచ్చా, అంటే కార్యకర్తలకి ఎటువంటి దిశా నిర్దేశం చేయనున్నారు? ప్రస్తుతంగా ఇప్పుడు ఒక ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు దేశంలో ఈ నెల 22వ తారీఖున రామాలయం, అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. యావత్ దేశం అసలు బీజేపీ అజెండానే గడిచిన 30 ఏళ్లుగా కిందన పార్టీ స్థాపించినప్పుడే తమ లక్ష్యం అయోధ్యలో రామ మందిరం అని చెప్పేసి. సో బీజేపీ తన లక్ష్యంగా ఇప్పటికీ ఇన్నాళ్లకు కళ నెరవేర్చుకుంటుంది. ఇది ఒక హిందువుల మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, అలాగే ప్రతి నియోజకవర్గంలో, గ్రామాలలో, జిల్లాలలో ఇటు బీజేపీ నాయకులు అయోధ్య నుండి తీసుకొచ్చిన రామ మందిరానికి సంబంధించిన అక్షింతలు ఊరు వాడ అన్ని చోట్ల పంచుతున్నారు. అది ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం అయితే ప్రస్తుతానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఎవరికైనా కూడా లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళైనా పర్లేదు, కానీ ఒక దేవుడు అనేది ఒక భక్తితో అయితే ఉంటారు కదా. సో ఆ ఓటర్లందరినీ కూడా ఈ అయోధ్య రామ మందిరం భావోద్వేగంతో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి కనెక్ట్ చేసుకోవచ్చనే ఆలోచనలో, దీనితో పాటు ఆ లోకల్లో ఉన్న
ఆర్ఎస్ఎస్ గానీ విశ్వ హిందూ పరిషత్ గానీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో హిందూ సమాజం పట్ల ఆసక్తితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయి కొద్దిగా క్యాడర్ని స్ట్రెంగ్తెన్ చేయాలనే ఆలోచనలు ఈ సమావేశాలలో చర్చించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.